నమస్కారం. పుణ్యక్షేత్రాలకు స్వాగతం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం యాగంటి. చుట్టూ ఎర్రమల కొండలు, ఆ కొండల మధ్యలో పవిత్రమైన దేవాలయం. అందులో విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ముక్కంటి, కలియుగాంతరంలో రంకెలు వేస్తున్నానని భక్తులు చెప్పుకునే బసవన్న, ఇలాంటి ఎన్నో విశేషాలు విషయాలతో కూడిన పవిత్ర పుణ్యక్షేత్రం మన యాగంటి. పెరిగే బసవన్న ఆలయ ముఖమండపంలో నందీశ్వరుడు స్వయంభుగా వెలిశాడు. పోతులూరి వీరభమేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకు అంతకు పెరిగి కలియుగమందున రంకె వేసవయ్యా అని చెప్పాడు. కర్నూలు జిల్లా యాగంటిలో కాకులు కూడా లేని ఒక చిన్న కథ ఉంది. అగస్త్యుడి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడట. అప్పుడు పరమేశ్వరుడు, వెంకటేశ్వరుని విగ్రహం గురించి నీవు బాధపడాల్సిన అవసరం లేదని అగస్త్యుడితో చెప్తాడు. నేను ఇక్కడ స్వయంభుగా వెలసి ఉమాసమేతుడనై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తానని పరమేశ్వరుడు అగస్త్యుడితో చెప్తాడు. ఈ ఆలయాన్ని శివరాత్రి సమయాలలో, కార్తీక మాసాలలో కొన్ని వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అందమైన ప్రకృతి ఒడిలో ఉన్న యాగంటిలో ఒక విశేషం ఏంటంటే చిన్న కోనేరు. చుట్టుపక్కలున్న పర్వత సానువుల గుండా అందులోకి నీరు ప్రవహిస్తుంది. అగస్య మహర్షి స్నానం చేసిన ఈ కోనేరు అగస్య పుష్కరంగా పేరు పొందింది. ఇందులో నుంచి నీరు ఆలయంలోని కోనేరులోకి వస్తుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక విశేషం ఏంటంటే గుహలు. ఇక్కడ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా రోకళ్ళ గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, పరమేశ్వరుని గుహలు ఇక్కడ ప్రసిద్ధి చెందినవి. బనగానపల్లి గ్రామం నుండి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే యాగంటి చేరుకోవచ్చు. యాగంటికి చేరుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇదండి ఈరోజు పుణ్యక్షేత్రాలు. మళ్ళీ తిరిగి మరొక పుణ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.